ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒక శుభారంభం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆధ్యాత్మిక టూరిజం అనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక కార్యక్రమం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి మరో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, అదేవిధంగా ప్రధానమైనటువంటిది టెంపుల్ టూరిజం, ఈ టూరిజంలన్నింటినీ కలిపి మొత్తంగా ఒక సర్క్యూట్స్గా తయారు చేసి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒకరోజు దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుడు కానీ టూరిస్ట్ కానీ కేవలం ఒకరోజుకు మాత్రమే పరిమితం కాకుండా 2-3 రోజుల పాటు ఆ ప్రాంతంలో పరిశీలించడానికి, తిరగటానికి, సందర్శించడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక పక్కన దేవాలయాల అభివృద్ధి, మరో పక్కన ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి రిసార్ట్స్ కానివ్వండి, కఫిటేరియాలు కానివ్వండి, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకి కానీ పర్యాటకులకు కానీ ఒక 2-3 రోజులు ఉండేటువంటి సదుపాయాలు కల్పించేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నాం. టూరిజం సర్క్యూట్లని ఇప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతున్నాయి. దీనికి ముఖ్యంగా శాఖల మధ్య సమన్వయం కూడా అవసరం కనుక ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా అటవీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనో రామనారాయణ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి నేను, మా ముగ్గురితోటి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎందువల్లనంటే టూరిజం అభివృద్ధి చెందాలంటే ఏ ఒక్క రంగం ఐసోలేటెడ్గా పనిచేస్తే కుదరదు, అన్ని శాఖలు ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తేనే టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపే అంశం. టూరిజంని ఇండస్ట్రీ కింద, స్టేటస్ కింద మేము తీసుకుంటామని, టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామనేటువంటి ప్రకటన మొన్న 27వ తారీఖున అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు త్వరలోనే రేపు మార్చితోటి ఈ పాలసీ, ఇప్పుడున్నటువంటి టూరిజం పాలసీ ముగుస్తుంది. 25 ఏప్రిల్ నుంచి కొత్త టూరిజం పాలసీ వస్తుంది, దానికోసం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. దానికోసం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన విషయంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే టూరిజం పాలసీ కూడా వస్తుంది. జరిగిన ప్రమాదం ఏంటంటే, మనకి గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరు అందరూ చూశారు ఎంత పర్యాటక రంగం నష్టపోయిందో మనం అందరం చూసాం. ఆ మంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, వ్యక్తిగతంగా తిట్టడానికి వారి సమయాన్ని కేటాయించారు చెప్తే ఏనాడు కూడా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేయలేదు. ఇవాళ దానికి భిన్నంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి వీలుగా కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. అటు తిరుపతి కానివ్వండి, ఇటు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇలాగే ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా బీచ్లను డెవలప్ చేయడం కానీ, 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో మనం అద్భుతమైన బీచ్లను తయారు చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఒక ఋషికొండ దగ్గరే ఉంది, అయితే దానికి అనువుగా ఉన్నటువంటి కాకినాడ బీచ్ కానివ్వండి, సూర్యలంక రామవరం బీచ్లు కానివ్వండి, అటు నెల్లూరులో మైపాడు బీచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉన్నటువంటివి. వాటిని కూడా అభివృద్ధి చేస్తాం, ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తాం. అన్ని రకాలుగా రాష్ట్రంలో ఏదైతే టూరిజం దిశగా మనం ముందుకెళ్లాలనుకున్నామో, రాబోయే రోజుల్లో ఏ ఇజం ఉండదు, కేవలం టూరిజమే ఉంటుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనువుగా ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఇవాళ శుభారంభం జరిగింది. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ద్వారా టూరిజం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ బస్సు ప్రతి శనివారం నడుస్తుంది, ప్రతి శనివారం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాలు. మొన్న అసెంబ్లీలో మిత్రుడు మా రాజానగరం ఎమ్మెల్యే గారు అడిగారు, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలనేటువంటి మాట. అందువల్ల ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యేటువంటి, అదేవిధంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు వారి చివరికి వచ్చేటప్పటికి, యాత్ర ముగించేటప్పటికి గోదావరి హారతి దగ్గర యాత్ర ముగించడం జరుగుతుంది. అదేవిధంగా అనపర్తి,
అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం, అదేవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి, అదేవిధంగా పంచారామాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి అక్కడ చాళుక్య పిఠాపురం పాదగయ, అదేవిధంగా మనకి సామర్లకోటలో ఉన్నటువంటి క్షేత్రం, ఇవన్నీ కలుపుకుని తిరిగి వచ్చి సాయంత్రం ఇక్కడ హారతిని దర్శించుకుని భక్తులు ఒక భక్తిభావంతో ఆధ్యాత్మిక భావంతో తిరిగి వెళ్లే విధంగా ఈ ప్రోగ్రామ్ను ప్లాన్ చేసాం. ఇప్పుడే ప్రారంభమైంది కనుక చిన్న చిన్న బాల్యారిష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో కేవలం మన జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మిత్రులు శాసనసభ్యులందరికీ టూరిజంలో బాగానే ఉన్నారు, కాకపోతే డిప్యూటేషన్ మీద ఉన్నారు చాలామంది. అయితే రిక్రూట్మెంట్ డైరెక్ట్గా టూరిజం శాఖకి రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది, దాన్ని కూడా త్వరలోనే భర్తీ చేస్తాం. కాకపోతే ఇప్పుడు వరకు సిబ్బంది వరకు ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు, బాగానే నడుస్తూ ఉంది. కొత్తగా రిక్రూట్మెంట్ చేసే అవకాశం కూడా చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. అదేవిధంగా డైరెక్టర్లు ఇద్దరు రాజమండ్రికి చెందినటువంటి డైరెక్టర్లు, టూరిజం డైరెక్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. గంటా స్వరూప్ గారు కానీ, వాసిరెడ్డి రాంబాబు గారు కానీ, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి సమైక్యంగా టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, టూరిజం డెవలప్మెంట్ బోర్డు అందరం కలిసి పనిచేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పాపికొండ ప్రారంభించాం, భక్తులతోటి ప్రారంభిస్తున్నాం దీన్ని. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా అందరికీ ఉపయోగపడే విధంగా ఏం చేయాలో అనేటువంటిది నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాం. అద్భుతమైనటువంటి డిపిఆర్ పంపడం జరిగింది. ఆ డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది, ఒకటి రెండు మూడు అంశాల మీద. కేవలం అఖండ గోదావరి మాత్రమే కాకుండా అక్కడ గండికోట కడప జిల్లాలో, అదేవిధంగా సూర్యలంక బీచ్, తర్వాత మన అఖండ గోదావరి, వీటిని పంపించడం జరిగింది. వీటి మీద కొన్ని ప్రశ్నలు కూడా వచ్చినాయి, ఆ ప్రశ్నలను కూడా సమాధానాలు కూడా పంపించడం జరిగింది. త్వరలోనే వారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని చూస్తున్నాం.